పని మనిషి కూతురుపల్లిలో లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భార్య సో ఎంతో చక్కగా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి బహుమతి ఇచ్చిందట సో వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి హెల్ప్ చేయడంతో పాటు సో తన కోసం ఎంతో అద్భుతమైనటువంటి ఒక కొత్త ఇంటికి సంబంధించి మరి సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో మెచ్చుకున్నారట సో లక్ష్మీ ప్రణతి తన ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి సో పని మనిషి పెళ్ళికి వెళ్ళడమే కాదు వాళ్ళకి పర్మనెంట్గా ఎంతో అద్భుతమైనటువంటి ఒక ఇంటిని నిర్మించి ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది పని మనిషి కూతురుపల్లికి వెళ్లడమే ఎక్కువ అంటే వెళ్లడమే కాదు వాళ్ళకి జీవితాంతం అందమైన బహుమతిగా ఆ ఇంటిని నిర్మించి ఇచ్చారట సో మొత్తానికి ఆ ఇంటి తాలూకు కేసి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్యం ప్రణతి కూడా ఎంతో మంచి మనసు కలదని తన పని వాళ్ళను సొంత వాళ్ళలాగాను అలాగే వాళ్ళకి తగిన విలువ ఉండేలా గౌరవించడం అంటే చాలా మంచి విషయం అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ అవుతోంది మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయే విధంగా లక్ష్మీ ప్రణతి ఎప్పుడూ నడుచుకుంటూనే ఉంటుంది తనని భరించడమే ఎక్కువ అని అనుకుని మరి జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు లక్ష్మీ ప్రణతి గొప్పతనం గురించి ఎన్నో చెప్తూ ఉంటారు కానీ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నదని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సో ఎన్టీఆర్ని ని ఎంతో గొప్పగా మెచ్చుకునేలాగే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది తాజాగా తన పని మనిషి కూతురు పెళ్లిలో కూడా ఇలా తన కోసం ప్రత్యేకంగా ఇంటిని నిర్మించి ఇవ్వడం ఇంకా గొప్ప విషయం అని చెప్పొచ్చు